Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం. చంద్రబాబు, పవన్ కు ఇది కనిపించదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల నుంచే అమలు చేస్తూ వస్తోన్న నవరత్నాలు పేదరికాన్ని రూపుమాపుతున్నాయి, పేదలకు ఆర్థిక స్వావలంబనను కల్పిస్తున్నాయి. నవరత్నాల పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హత గల చిట్ట చివరి వ్యక్తి వరకు అందుతుండడం సత్ఫలితాలనిస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఆసరా, చేయూత వంటి పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఆయా పథకాల కింద వైఎస్ జగన్ నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదలాయిస్తున్నారు. ఇది అంచనాలకు మించిన విధంగా సత్ఫలితాలనిస్తోంది. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తోన్న జగన్ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోంది. 4 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు పేదలను ఆర్థికంగా నిలబెడుతున్నాయి. 2016లో ఏపీలో పేదరికం రేటు 11.7% ఉండగా 2021 నాటికి అది 6.06% తగ్గిందంటే జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాలలో 2016 నాటికి 14.72% నమోదైన పేదరికం 2021 నాటికి 7.71% తగ్గింది. పట్టణ ప్రాంతాల్లోనూ అదే ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టణ పేదరిక శాతం 4.63 ఉండగా 2021 నాటికి అది 2.20% తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది. ఉచిత విద్య, వైద్యం, రైతులకు భరోసా, పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీలకు ఇచ్చే ప్రత్యేకాహారం వంటివి ప్రజలకు ఎంతగానో మేలు చేశాయి. వయోధిక వృద్ధులకు ఇళ్ల వద్దకే పెన్షన్ మొత్తాన్ని అందించడం, ఇంటికే ఆరోగ్య సేవలు అందించడం వంటి చర్యలు పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రధాన కారణాలుగా మారినట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉంటూ పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాల్లో పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.